Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పం ఎన్నికలపై సంచలన సర్వే. ఏ పార్టీ గెలుస్తుందంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా వెంటనే సర్వే సంస్థలు అక్కడ వాలిపోతాయి. అభ్యర్థులు ఖరారైన వెంటనే ఎన్నికలకు ముందు పోలింగ్ తర్వాత కూడా ఎగ్జిట్ పోలే అని ఇదని సంస్థలు సర్వేలు నిర్వహించడం ఫలితాలను విడుదల చేయడం మనకు కొత్తేమీ కాదు. మొన్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల విషయంలో కూడా 4 పెద్ద సంస్థలే ఇలాంటి సర్వే చేసి ఫలితాలను విడుదల చేశాయి. చివరకు పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో ఫలితాలను లీకుల రూపంలో బయటకు వదిలాయి. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో చెప్పినట్లే ఈటల రాజేందర్ మంచి విజయంతో గెలిచారు. మొదటిసారిగా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు నిజమయ్యాయి. మామూలుగా సర్వేలన్నీ నిజమవ్వాలని రూల్ ఏమీ లేదు. కాకపోతే ఓటర్ల నాడు ఎలాగుందో అంచనా వేసుకునేందుకు ఒక సాధనంగా మాత్రమే ఇలాంటి సర్వేలు ఉపయోగపడతాయంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. కుప్పం నుండి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఇక్కడ టీడీపీ గెలవడాన్ని మాజీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే సమయంలో కుప్పంలో వైసీపీని ఎలాగైనా గెలిపించాల్సిందే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఛాలెంజ్గా తీసుకున్నారు. దాంతో కుప్పం మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే పీపుల్స్ పల్స్ ఏజెన్సీ అనే సంస్థ జనాల అభిప్రాయాలను సేకరించిందట. 25 వార్డుల్లో 8,000 మంది అభిప్రాయాల ప్రకారం మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలోనే పడబోతోంది. మొత్తం వార్డుల్లో వైసీపీ 14 చోట్ల గెలవబోతోందట. టీడీపీ 4 వార్డుల్లో గెలుస్తుందట. మిగిలిన 7 వార్డుల్లో పోటీ చాలా టైట్గా ఉందట. జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై 62.37% మంది సంతృప్తిగా ఉన్నారట. అలాగే 22.36% మంది అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. సంతృప్తి కానీ లేదా అసంతృప్తిని కానీ వ్యక్తం చేయడానికి ఇష్టపడిన వారు 15.27% ఉన్నారట. అంటే ఎటూ చెప్పలేని వారి శాతం బాగా ఎక్కువగానే ఉన్నట్లు అర్థమవుతోంది. వైసీపీకి ఓట్లు వేస్తామని చెప్పిన వారు 58.26% ఉన్నారట. టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు 40.07% ఉన్నట్లు తేలింది. రెండు పార్టీలు కాకుండా ఇతరులకు ఓట్లు వేస్తామని చెప్పిన వారు 1.67% ఉన్నారట. ప్రస్తుతం కుప్పంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రెండు పార్టీలు కూడా గెలుపును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమైపోతోంది. ఇంత టైట్ ఫైట్లో కూడా టీడీపీ 4 వార్డుల్లో గెలుస్తుందని సర్వేలో వెల్లడవడం అంటే మామూలు విషయం కాదు. ఇదే సమయంలో 7 వార్డుల్లో టైట్ ఫైట్ జరుగుతుందని సర్వేలో తేలడం కూడా చిన్న విషయం కాదు. 4 వార్డుల్లో టీడీపీ గెలుస్తుందని 7 వార్డుల్లో టైట్ ఫైట్ జరుగుతుందని సర్వేలో తేలిందంటే ఇది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టే.